हाई एवरीवन वेलकम बैक टू माय चैनल चिंल को लंगा ब्लौज एला कुटा चूपो स्लीव्स की ब्लौज की किंद की फ्रिल्स पटा मुझे लंगा एला कुटा चूदा दाखिल मन को वेस्ट राउंड मरी वेस्ट राउंड नीचे किंद की हईटे कावा अभी रेलता सरपोमी तरह क्लाको इला फोल्डी फोल वाइप नीचे इला 8 इंचेस की चुटूता मार्क्सकोवाली मन की बाटम हाइट वे 31 इंचेस इंका कोई एक्स्ट्रा तीसुकोवाली इधी लाइनिंग क्लॉथ कट चेस्तुन्नानु काबट्टी 31 तीसुकुंटुन्नानु सो इला चुटूता 31 मार्क चेस्तू इला अम्ब्रेला कट लागा ई लाइनिंग क्लॉथ नी कट चेस्तुन्नानु अन्नमाट मेन क्लॉथ नी फिल्स पेट्टी कुडतानु सो इदी कूडा फिल्स पेड़ते उब्बेत्तुगा कनिपिस्तुंदी अंदुकनी दीन्नी अम्ब्रेलालो कट चेस्तुन्नानु पैगा तक्कुव क्लॉथ तो गुबुरुगा कूडा उंटुंदी इला कट चेस्ते सो नेनु इक्कड 2 मीटर्स क्लॉथ तीसुकोनी फोल्ड चेसी चुट्टूता इला पैन फोल्डिंग दग्गर 8 इंचेस की चुट्टूता मार्क पेट्टुकुन्नानु मल्ली आ मार्किंग दग्गर नुंची किंदकि अम्ब्रेला षेप रावडानिकि मनकि 31 इंचेस की मार्क चेस्तुन्नानु लाइनिंग काबट्टी कोंचेम तक्कुव पेट्टुकुन्ना पर्वालेदु सो इला चुट्टूता मार्क चेसुकुन्ना तर्वाता పైన కింద కట్ చేసుకుంటే మన లైనింగ్ పార్ట్ రెడీ అయిపోతుంది మెయిన్ క్లాత్ కోసం నేను సారీ తీసుకున్నాను సారీతో నేను లాంగ్ ఫ్రాక్ చూపించాను కదా దాంట్లో మిగిలిన క్లాత్ తో ఇప్పుడు లంగా కుడుతున్నాను అన్నమాట సో చూసారు కదా ఒక సారీతో లాంగ్ ఫ్రాక్ అండ్ లంగా బ్లౌజ్ రెండు రెడీ అయిపోతాయి మామ అండ్ డాటర్ లాగా కూడా ఇలా ఒక సారీ తీసుకొని కుట్టేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా ఉంటుంది తర్వాత బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే చిన్న పిల్లలకి లంగాకి పైనకి బాడీ వచ్చేలాగా కుడతారు కదా దాని కోసం నేను ఇక్కడ 13 ఇంచెస్ హైట్ లో మార్క్ చేసుకొని 5 ఇంచెస్ షోల్డర్ మార్క్ చేసుకొని కిందకి 6 ఇంచెస్ పెట్టాను కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అన్నమాట తర్వాత చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో అది प्लस 1.5 इंच एक्स्ट्रा खर्च कोसम अंटे 6.5 प्लस 1.5 8 इंचेस की मार्क चेसुकुन्नानु किंद कूडा सेम अलागे मार्क चेसुकोनी कट चेसुकोवाली नेक कोंचेम एक्कुवे तीसुकोवाली नार्मल गा अयिते 2 इंचेस की 2.5 इंचेस कला मार्क चेसुकुंटामु नेनु इक्कड 3 इंचेस की मार्क चेसुकुंटुन्नानु ఎందుకంటే నెక్ దగ్గర ఈ లోపలి క్లాత్ అనేది కనిపించకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటేనే బెటర్ కదా సో 3 ఇంచెస్ కి మార్క్ చేసుకొని కట్ చేసేస్తున్నాను సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి తేడా ఏమీ ఉండదన్నమాట నార్మల్ బాడీ కదా ఇది లంగా పార్ట్ పూర్తయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ కోసం మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేర్వేరుగా కట్ చేయడం చూపిస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ పార్ట్ కోసం ముందుగా మనము క్లాత్ ని ఫోల్డ్ లో పెట్టుకొని 15 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకొని తర్వాత షోల్డర్ ఏమో 5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి చిన్న పిల్లలకు 4.5 5.5 అలా తీసుకోవాలన్నమాట ఏజ్ ని బట్టి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది 4 నుంచి అలా తర్వాత ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో కిందకి ఆర్మ్ దగ్గర కూడా అంతే తీసుకోవాలి స్లీవ్ లెస్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు సో తర్వాత చెస్ట్ రౌండ్ వచ్చేసి 26 ఇంచెస్ ఉందండి అందుకని 26/4 వేసుకున్నాను అంటే 6.5 వచ్చింది 6.5 की मार्क चेसुकोनी 2 इंचेस एक्स्ट्रा खर्च कोसम पेट्टुकोवाली चिन्न पिल्ललकि चेस्ट एंत उंटुंदो वेस्ट राउंड कूडा अंते उंटुंदी सो वेस्ट राउंड कूडा 6.5 इंचेस की मार्क चेसुकोनी 2 इंचेस एक्स्ट्रा खर्च कोसम पेट्टुकोवाली नेक् एमो इक्कड 2.5 इंचेस की मार्क पेट्टुकोनी डीप एमो 3 इंचेस की पेट्टुकुन्नानु नेनु डीप इंकोंचेम एक्कुव कावालनुकुंटे 3.5 4 अला कूडा पेट्टुकोवच्चु
सो सेम इलागे क्लॉथ पैन मार्किंग अनेदी चेसुकोनी कट चेसुकोवाली। बैक पार्ट कोसम कूडा नार्मल गा पैदान वल्लेने उंटुंदी कटिंग अनेदी मोत्तम। काकपोते इक्कड हुक काजा कोसम 1 इंच एक्स्ट्रा वदुलुकोवालन्नमाट। इदी ओपन साइड लोने उंटुंदी, टू पार्ट्स उंटाई, काकपोते टू पार्ट्स ओपन साइड लो ओपन लो उंटाई। अंटे फोल्ड लो पेट्टुकुन्ना कूडा ओकवेळ मध्यलोकी इक्कड कट चेसुकुंटामन्नमाट हुक काजा कोसम। सो మిగతా ప్రాసెస్ అంతా సేమ్, 5 ఇంచెస్ కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ 5 ఇంచెస్, 6.5 ఇంచెస్ కి మార్క్ చేసుకొని కింద కూడా 6.5 ప్లస్ 2 ఇంచెస్ కచ్ కోసం ఇక్కడ ఇక్కడ పెట్టేసుకోవాలి। ఇదంతా పై పార్ట్ వాలే ఉంటుంది, ఈ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట। సో నెక్ కూడా ఇక్కడ 2.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఇలా ఒక షేప్ లాగా డ్రా చేసుకొని కిందకి మనకి డీప్ ఎంత కావాలనుకుంటున్నామో అంత ఇలా రౌండ్ పెట్టుకోవాలి। నేనైతే ఒక 6 ఇంచెస్ పెట్టుకున్నాను, కొంచెం పెద్దగానే ఉంటుంది హోల్, చిన్నగా కావాలనుకుంటే 4-5 అలా పెట్టుకోవచ్చు। సో చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, సాటిన్ క్లాత్ కూడా అన్ని ఈ విధంగానే కట్ చేసుకోవాలి। सो नेनु क्लाथ कट चेसेदी वीडियो मिस अयिंदंडी, अंदुकने ई पेपर पैन क्लियर गा अर्थम अयेलागा चेप्पानने अनुकुंटुन्नानु। ओकवेळ एक्कडैना अर्थम काकपोते कमेंट चेयंडी, रिप्लाई इस्तानु। इंका स्टिचिंग पार्ट चूद्दाम। मुंदुगा साटन क्लाथ, लाइनिंग क्लाथ तीसुकोनी साटन क्लाथ राइट साइड वैपु लाइनिंग क्लाथ नि पेट्टुकोनी नेक दग्गर ఇంకా ఆర్మ్స్ దగ్గర, అంటే రెండు ఆర్మ్స్ దగ్గర, లెగ్ దగ్గర అటాచ్ చేసుకొని రివర్స్ తిప్పాలన్నమాట। ఎందుకంటే సాటిన్ క్లాత్ నుంచి దారాలు వస్తూ ఉంటాయి కదా, సో ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది, లోపల చూడడానికి కూడా పిల్లలకు కూడా ఇరిటేషన్ అనిపించదు అన్నమాట। సో ఇలా ఆర్మ్స్ దగ్గర, నెక్ దగ్గర అటాచ్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పేసి మళ్ళీ చుట్టూతా ఒక స్టిచ్ వేసుకోవాలి। అక్కడక్కడ కట్స్ పెట్టుకున్న తర్వాతే రివర్స్ తిప్పాలి, లేకపోతే కరెక్ట్గా రాదు। సో ఇలా చుట్టూతా స్టిచ్ వేసుకోవాలి। చుట్టూతా స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా అటాచ్ చేసుకోవాలి। ఇంకా మెయిన్ క్లాత్ కూడా ఇలా రాంగ్ సైడ్ పెట్టేసి నెక్ దగ్గర, ఆర్మ్స్ దగ్గర అటాచ్ చేసుకొని రివర్స్ తిప్పుతున్నాను। ఇంకా కింద కూడా అటాచ్ చేసుకొని రివర్స్ తిప్పేసుకోండి, నెక్ దగ్గర, ఆర్మ్స్ దగ్గర, ఇంకా కిందకి 3 చోట్ల అటాచ్ చేసుకొని రివర్స్ తిప్పేసేసుకోండి। ఫినిషింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, నీట్గా కూడా కనిపిస్తుంది ఇలా కుట్టుకోవడం వల్ల। సో మొత్తం మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి, దాంతో మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది। మీకు కావాలనుకుంటే డాట్స్ పెట్టుకోవచ్చు, నేనైతే ఇక్కడ డాట్స్ ఏం పెట్టట్లేదు। ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే అటాచ్ చేసుకోవాలి। బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ అంటే ఒకటే కానీ। సో ఇప్పుడు మనము నెక్ దగ్గర, అంటే రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, అక్కడ ఇంకా పైన 1 ఇంచ్కి మార్క్ చేసి షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా నెక్ షేప్, అక్కడ ఇంకా ఆర్మ్ ఈ 3 ప్లేస్లలో అటాచ్ చేసుకొని రివర్స్ తిప్పుకోవాలి। సాటిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని అటాచ్ చేసుకొని తర్వాత అక్కడక్కడ కట్స్ పెట్టేసుకొని రివర్స్ తిప్పాలి। సో ఇలా చేసుకున్న దాన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి మళ్ళీ అన్ని దగ్గర అండ్ కింద అటాచ్ చేసుకొని ఆన్ దగ్గర ఈ 3 ప్లేస్లో అటాచ్ చేసుకొని రివర్స్ తిప్పేయాలి। సో ఇలాగే 2 పార్ట్లు చేసేసుకోవాలి। రివర్స్ తిప్పిన తర్వాత మళ్ళీ చుట్టూతో ఒక స్టిచ్ వేసేసుకోవాలి, ఇలాగే 2 పార్ట్స్ చేసేసుకోవాలి।
హుక్ కాజా దగ్గర కూడా స్టిచ్ చేసుకొని రివర్స్ తిప్పాను. అది ఫోల్డ్ చేసి కుట్టుకున్నా పర్వాలేదు. ఇలా అయితే ఇంకొంచెం దారాలు అసలు ఏమీ కనిపించకుండా ఉంటుందని ఇలా స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. మీకు కావాలనుకుంటే అక్కడ నార్మల్గా కుట్టుకొని ఫోల్డ్ చేసి కూడా కుట్టుకోవచ్చు. హుక్ కాజా ఇలా కుట్టిన తర్వాత కూడా ఫోల్డ్ చేస్తాము. సో ఇప్పుడు కుట్టకపోయినా పర్వాలేదు అన్నమాట రివర్స్ తీయకముందు. సో రెండు పార్ట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు హుక్ కాజా కోసం నెక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. రెండింటికి ఇలాగే కుట్టేసుకుంటే మన బ్యాక్ పార్ట్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలపాలన్నమాట. అంటే షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలి. రెండు రైట్ సైడ్స్ ఒక సైడ్ పెట్టేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా స్లీవ్స్ పెట్టడమే. కింద పట్టీ కూడా పెట్టుకోవాలి. సో స్లీవ్స్ కోసం నేను మన మెయిన్ క్లాత్లోనే సైడ్కి నెట్టెడ్ క్లాత్ వచ్చింది కదా, దాన్ని తీసుకొని ఫిల్స్ పెడుతున్నాను. సో వీలైనంత ఎక్కువగా ఫిల్స్ వచ్చేలాగా చిన్న చిన్నవిగా పెట్టుకోవాలి, అప్పుడు అందంగా కనిపిస్తుంది. సో చిన్నపిల్లలకైతే ఈ ఫిల్స్ పెట్టేటప్పుడు నార్మల్గా 3 ఇంచెస్ అలా తీసుకొని పొడవు ఎంతైనా తీసుకొని నార్మల్గా కట్ అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. షేప్ ఏం కట్ చేసుకొని అవసరం లేదు. కింద పట్టీ కోసం నేను ఇక్కడ రెండు సైడ్స్ అటాచ్ చేసుకున్నాను. 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని కిందకి లైనింగ్ క్లాత్ సాటిన్ క్లాత్ తీసుకొని ఆ రెండింటికి అటు ఇటు ఒక కుట్టు వేసేసుకున్నాను. ఇంకా కిందకి కూడా ఒక కుట్టు వేసేసాను. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వేరువేరుగా ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మనము పిల్లలకి కుడుతున్నాం కదా, ఎప్పుడు వాళ్ళ కొలతలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, త్వర త్వరగానే పెరుగుతారు కాబట్టి ఫిల్స్ అనేవి సపరేట్గా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పెట్టి తర్వాత కుట్టు వేస్తున్నాను అన్నమాట. అలా అయితే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకి, మరియు కొంచెం లావు అయినా కూడా కుట్లు విప్పేసుకొని సరి చేసుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా ఫిల్స్ సపరేట్గా పెట్టి సైడ్స్కి అటాచ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నవిగా దగ్గర దగ్గరగా పెట్టుకోండి, అప్పుడు అందంగా కనిపిస్తుంది. సో ఫిల్స్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు కావాలనుకుంటే పైనుంచి ఒక కుట్టు వేసుకోండి, పైకి లేకుండా ఉంటుందన్నమాట ఈ ఫిల్స్ అనేవి. సో తర్వాత
సైడ్స్ కి అటాచ్ చేసుకుంటే మన బ్లౌజ్ రెడీ అయిపోతుంది. మనం కచ్చి ఎంత పెట్టుకున్నామో దాన్ని బట్టి స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. సో బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు లంగా ఎలా కుట్టుకోవాలో చూద్దాము. దానికోసం నేను చీర తీసుకున్నానని చెప్పాను కదా. పైన బార్డరు ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాను పైన మొత్తం. ఇంకా మనకి కిందకి లంగా సైజు ఎంత కావాలో అంటే 32 ఇంచెస్, అలా 31+1 అలా తీసుకుంటే 32 ఇంచెస్ వస్తుంది కదా. అలా వచ్చేలాగా చూసుకొని మధ్యలో ఒక పట్టి పెట్టేస్తున్నాను నేను. చిన్నపిల్లలకు పెద్ద త్వరగా పెరుగుతూ ఉంటారు కదా, అందుకోసమని పట్టీ పెట్టుకుంటే ఒక 2-3 ఇయర్స్ అయినా బాగుంటుంది, వేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా, ఫస్ట్ క్లాత్ని తీసుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇలా పట్టి పెట్టడం అయిన తర్వాత ఇంకా ఫిల్స్ పెట్టడమే. ఇప్పుడేమో లంగాకి పైకి అటాచ్ చేయడానికి బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికి చుట్టూతా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను. అంటే హామ్స్ దగ్గర నెక్ దగ్గర డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను. ఇది లోపల పార్టే కాబట్టి ఇలా నార్మల్గా అదే క్లాత్తో ఫోల్డ్ చేసేసి కుట్టేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, లోపలికి కదా కనిపించదు కదా. సో అలా కుట్టేసుకోవాలి. అలా 2 పార్ట్స్ కుట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసుకొని సైడ్స్కి అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. కింద దానికి అటాచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని దీనికి అటాచ్ చేసేసుకుంటే మన లంగా రెడీ అయిపోతుంది. సో లంగా మరియు బ్లౌజ్ రెండు సపరేట్గా క్లియర్గా అర్థమయ్యేలాగానే చెప్పానని అనుకుంటున్నాను. మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.